ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ కోర్టు విధించిన శిక్షపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో గురువారం రోజున మున్సిపల్ కార్యాలయం ఎదుగా ఉన్న గాంధీ విగ్రహం మీద శాంతియుత నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ఆలయ శ్రీనివాసతో పాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం మీద మౌన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి కోర్టు విధించిన జైలు శిక్షపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. దీంట్లో భాగంగా వేములవాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాసతో పాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి, నేతలు సంగే స్వామి, చంద్రగిరి శ్రీనివాస్ తదితరుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండాలు చేతబూని మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో జరిగిన బహిరంగ సభలో నరేంద్ర మోడీపై అంచుత వ్యాఖ్యలు చేశారన్న కాంగ్రెస్ పార్టీ అంచుత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై విచారణ జరిపిన కోర్టు తమ అగ్రనేత రాహుల్ గాంధీకి శిక్ష విధించడం ఇంతవరకు సమంజసమని ప్రశ్నిస్తూ వెంటనే అతనికి భారతీయ జనతా పార్టీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కోన్రోపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, ముస్కు ముకుంద రెడ్డి, రాకేష్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. స్థానాలన్నా కోర్టులన్నా మాకు ఎన్నలేని గౌరవం ఉంది. ఓ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు ఈ దేశ సంపదను దోచిపెడుతున్న వైనాన్ని ప్రశ్నించే తత్వాన్ని జీర్ణించుకోలేక భారతీయ జనతా పార్టీ పోలీస్ స్టేషన్లో కేసులు వేసి జైలుకు పంపాలని చూసేటువంటి వైనాన్ని మేము తప్పపడతా ఉన్నాం. సూరత్లో పరువు నష్టం దావా వేసింది. ప్రశ్నించే గొంతులను భయపెట్టాలని అరెస్టుల చేత శిక్షల పేరిట భయాందోళనకు గురయ్యాలని చెప్పి చూస్తున్నటువంటి వైనాన్ని తప్పుపడుతూ రాహుల్ గాంధీ వెంట యావత్ దేశం ఉందని, ఇటీవల కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్రనే నిదర్శనం, మేమంతా కూడా మీ వెంట ఉన్నాం రాహుల్ గాంధీ గారు అనేటువంటి సంఘీభావం చెప్పడానికే ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మధ్యాహ్నం పిలిపించింది. ఆయా ప్రాంతాల్లో గాంధీ విగ్రహాల దగ్గర శాంతియుత నిరసనలు వ్యక్తం చేయాలంటే వేములవాడ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన మా శాంతియుత నిరసనను కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీకి తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారు ఒంటరి వాడు కాదు, మేమంతా ఉన్నాం ఆయన వెంట అని చెప్పిన మాట. ప్రశ్నించే వారిపైన ఈడీల చేత, సిబిఐల చేత, సిట్ల చేత అనేక రకాలుగా వేధింపులకు గురి చేసేటువంటి ఈ పరిపాలన పోవాలని భారతదేశం యావత్ కూడా చూస్తుంది. ఆదానికి ఈరోజు మీరు కట్టబెడుతున్నటువంటి ఆస్తులకు సంబంధించి ప్రశ్నించిన నేరామామి అడుగుతున్నాం. ఎస్బీఐలో, ఎల్ఐసిలో సుమారు 30 కోట్ల మంది షేర్ హోల్డర్ డబ్బుంటే ఆ డబ్బును ఒకే ఒక వ్యక్తి ఆదానికి కట్టబెట్టేటువంటి వైనాన్ని తప్పబడితే ఆ అంశాన్ని కూడా మీరు లోక్సభకు సంబంధించినటువంటి దాని నుంచి డిలీట్ చేసేటువంటి కార్యక్రమం. ఈరోజు ఓ రకంగా కాంగ్రెస్ పార్టీ చూసి భారతీయ జనతా పార్టీ భయపడుతుందంటే నిరసనగా మాట చెప్తా ఉన్నాం. మేము ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ యావత్ దేశం ఈరోజు రాహుల్ గాంధీ వెంట ఉంటుంది ఉంది అనడానికి ఈరోజు వేలాడలో మేము మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర మా శాంతియుత నిరసన వ్యక్తం చేస్తూ కోర్టులంటే మాకు గౌరవం ఉంది, ఎనలేని అపారమైనటువంటి నమ్మకం ఉంది, కానీ ఈ విధంగా ఓ ప్రతిపక్ష నేతకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రశ్నిస్తే కేసు వేసి వేధింపులకు గురి చేయాలనేది సరికాదన్న మాట ఏ ప్రాంత ప్రజల పక్షాన్ని, ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా మన శాంతియుత నిరసనను వ్యక్తం చేస్తూ మేమంతా కూడా రాహుల్ గాంధీ గారు వెంట ఉంటామనే మాట తెలియజేస్తా ఉన్నాం.